లోపల ఉండే పిల్లలు ఈ దేవాలయాల్లో మతపరమైన వాటిలో ప్రార్థనలో పాల్గొనడానికి కొన్నాళ్ల పాటు నిషేధించడం అయిందని వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. దాన్ని మాత్రం మనం ఫాలో అవుతున్నాం. అదేవిధంగా ఇంకొక ప్రధాన అంశం, దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, రెడ్ జోన్స్. ఆ ప్రాంతం నుంచి కూడా భక్తులు దర్శనాలకి రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ మామూలు సాధారణ పరిస్థితులు నెలకొల్లే వరకు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చామని దర్శనానికి రావాలంటే అక్కడ మనం తిరుపతిలో అలిపిరిలో ఎక్కడైతే ఒక సెంటర్ పెడతామో అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెక్కింగ్ చేస్తారు, చెక్కింగ్ సిస్టమ్ అంతా ప్రాపర్గా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారనేది తర్వాత మా అధికారులు మీకు విన్నవిస్తారు, ఏ విధంగా నియమాలు పాటించే కార్యక్రమం చేస్తుంది. ప్రధానంగా బ్రాడ్ గైడ్లైన్స్ మేము వివరిస్తున్నాం. అదేవిధంగా ఆ కంటైన్మెంట్ ఏరియాను, రెడ్ జోన్ ఏరియా నుంచి వచ్చే భక్తులు మాత్రం దర్శనాలకు అనుమతించరు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దర్శనం టైమింగ్స్ కూడా మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7:30తో భక్తులకి దర్శనాలు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇంకా నైట్ 9 to 5 కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా, సో దాన్ని నియమాలు పాటించాలి కాబట్టి మనం 7:30కి మనం దర్శనాలు పనిచేస్తే కానీ భక్తులు బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా అన్నప్రసాదం తిని కానీ వాళ్ళ రూముల్లోకి పోయి రెస్ట్ తీసుకోవడానికి, ఒకవేళ కిందకు పోవాలనుకునే వాళ్ళు కిందకు పోయిన దాకా కూడా వెయిట్ చేయాలి కాబట్టి ఆ సదుపాయం ఇవ్వాలని చెప్పి ఈ ప్రధానంగా ఫాలో కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ 11వ తారీఖు నుంచి సాధారణ భక్తులందరికీ ఇచ్చే దాంట్లో దర్శనాల్లో ఈ విఐపి బ్రేక్ కూడా మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు పెడతాం. ఆ తర్వాత ఇక సర్వభక్తులకే సాయంకాలం 7:30 వరకు కూడా, మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 7:30 ఓన్లీ సామాన్య భక్తులకి, కేవలం 1 అవర్ మాత్రమే విఐపి బ్రేక్ దర్శనానికి. అదేవిధంగా ఉదయం 6 నుంచి సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే అలిపిరి కాళీబాట మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎందుకంటే 4 తర్వాత స్టార్ట్ అయ్యే భక్తులు పైకి వచ్చేళ్ళకి మామూలుగా 6:30 లోపు వచ్చేయాలి. ఇచ్చేకడ పెడితే మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మీరందరూ కూడా వన్యప్రాణులు భక్తులు ఎక్కడ లేక కొంచెం స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టినాయి కాబట్టి దానికి తగ్గట్టు సెక్యూరిటీ ఏర్పాట్లు మేము చేస్తున్నాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా జాగ్రత్తగా ఉండటం కోసం, ఎందుకంటే మళ్ళా 9 లోపలే వాళ్ళు లోనకు వచ్చేయాలి. అందుకని ఇక్కడ 4 గంటలకు కలిపి దగ్గర ఆపేసి కాళీబాట మార్గాన్ని వచ్చే వాళ్ళకి భక్తులు కేసులబాటు కల్పించే కార్యక్రమం చేస్తాం. భద్రత కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఓన్లీ అలిపిరి ద్వారానే కాళీ నడకన వచ్చే భక్తులకు అనుమతించబడుతుంది. శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు అనుమతించరు. అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కింద నుంచి రావటానికి ఘాట్ రోడ్డు తోసి పైనుంచి పోయే వాళ్ళకైతే అంటే 8 కంటే వీళ్ళు పాస్ అయిపోవాలి ఇక్కడ, అంటే కింద పోయాలి 8:30 కావచ్చు 8:45 కావచ్చు, వాళ్ళు అయితే పోవాలి కదా బయటికి. సో ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇంకో ప్రధాన అంశం, ఇప్పటివరకు భక్తుల కోరికపై మనం లడ్లని వాళ్ళ డోర్ డెలివరీ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈవెన్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో భక్తుల కోరికమై పంపించడం జరిగింది. అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మనం ప్రారంభించిందే భక్తుల విన్నపం పైన, వాళ్ళకి దర్శనాలు లేవు కాబట్టి భక్తులందరూ
మాకు ప్రసాదాలను అందిస్తే స్వామివారి కటాక్షానికి ప్రాప్తులవుతామని విజ్ఞప్తి మేరకు పంపించగలిగాం. ఇప్పుడు కూడా పంపిస్తున్నాం. దాన్ని మాత్రం 8వ తారీఖు దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత యథాస్థితిగా ఆపేయటం జరుగుతుంది. ఏదైతే అలిపిరి దగ్గర ప్రధానంగా మనం రిజిస్ట్రేషన్స్ కౌంటర్స్ అవి పెడుతున్నామో అక్కడ ప్రతి భక్తులు, భక్తులే కాదండి ఎంప్లాయీస్ కూడా పైకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది. వెహికల్స్ కూడా మొత్తం వెహికల్ స్కానింగ్ ఎట్లా మామూలుగా చేస్తున్నారు, మళ్ళీ వెహికల్ స్కానింగ్తో పాటు వెహికల్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసే కార్యక్రమం, అందులో ప్రయాణించే వాళ్ళని కూడా మొత్తాన్ని దించి చెక్ చేసి హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ కూడా వాడే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మొత్తం నియమాలు పాటించడం కానివ్వండి, భక్తుల భద్రత దృష్ట్యా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది నిన్న చిత్తూరు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మన అధికారులతో మాతో సుదీర్ఘంగా చర్చలు జరగడం జరిగింది. వాళ్ళు భక్తుల కోసం కానివ్వండి, ఇక్కడ మన ఎంప్లాయీస్ కోసం కానివ్వండి, ఈ ర్యాండమ్ శాంపిల్స్ తీసే కార్యక్రమం కూడా ఒక ల్యాబ్ కూడా ఎక్స్క్లూజివ్గా పైన అలిపిరి దగ్గర పెట్టే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ర్యాండమ్గా శాంపిల్స్ కూడా సుమారుగా ఎన్ని 200 శాంపిల్స్ పిలిగ్రిమ్స్ ఎంప్లాయీస్ కాక ల్యాబ్ సిమ్స్లో ఉంటుంది, బట్ శాంపిల్ తీసేదైతే రెండు ప్లేస్లో అలిపిరిలో ఉంటుంది పైన ఉంటుంది. ల్యాబ్ అయితే సిమ్స్లో ఒక డెడికేటెడ్గా మన భక్తుల కోసం కానివ్వండి, మన ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా నియమాలు ఏ విధంగా ఫాలో కావాలి, ఇంకా మనం ప్రధానంగా ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, మనం ఎక్కడా కూడా ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు ఈ కరోనా వ్యాప్తి చేసేదానికి అనే దానిపై సుదీర్ఘంగా నిన్న ఈరోజు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అధికారులు జిల్లా అధికారులతో. మాకు కనిపించిన ఈ ప్రధాన అంశాలు మా ఈఓ గారు ఈఓ గారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను నేను ఇందాకనే. 4 ప్రధాన ప్రాంతాల్లో మనకి ఈ దీన్ని బాగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. 1 కళ్యాణ కట్ట, ఎందుకంటే డైరెక్ట్గా భక్తుడు తలనయనాలు సమర్పించడానికి బార్బర్ దగ్గర కూర్చొని అది కొంచెం దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ చర్యలు తీసుకోవాలనేది అధికారులకి చెప్పాను నేను, వాళ్ళే కొన్ని వర్కౌట్ చేశారు, దే విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ పాయింట్ సెన్సిటివ్ పాయింట్ హుండీ. హుండీ వచ్చిన భక్తులు సెంటిమెంట్గా హుండీలో ఎంత అయ్యండి అది తాకటం అనేది అది చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా చేస్తున్నాం, కానీ అది ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా గుడ్డతో ఉంటుంది కాబట్టి తాకితే మళ్ళా ఇది వస్తుంది. తాకొద్దని మనం భక్తులకు చేయలేము, ఆపలేము, మన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని భక్తులకు అయితే విజ్ఞప్తి చేద్దాం, విన్నపం చేద్దాం. అంటే టచ్ అయిపోయే ముందు శానిటైజర్స్ వాడటం, మనమే అక్కడ శానిటైజర్స్ ఏర్పాటు చేద్దాం, ఇవన్నీ కూడా యోగా డీటెయిల్గా చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ప్రసాదాలు, ఇది సెటారు అండ్ తీర్థం ఇచ్చేది, అది ఎట్లా కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం మనం ఈటానికి లేదు కాబట్టి అవి పెట్టట్లేదు. ఓన్లీ అన్నప్రసాదం దగ్గర మాత్రం నేను ఏఓ గారికి ప్రత్యేకంగా అన్నప్రసాదంలో కూడా మన సోషల్ డిస్టెన్స్ ప్రకారం టేబుల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, తక్కువ మందే కాబట్టి టేబుల్కి ఇద్దరే కూర్చుంటారు, బట్ వాష్ ఏరియా అందరూ టచ్ చేస్తారు, అది దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది చెప్పడం ఏఓ గారికి తదితర అధికారులకి చెప్పడం జరిగింది, వాళ్ళు ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నియమాలు పాటిస్తూ స్వామివారికి బట్ దర్శనాలు భక్తుల దర్శనాలు చేసుకునే విధంగా మేము అన్ని నియమాలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నాం. మళ్ళా మళ్ళా కూడా మేము భక్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనందరం నియమాలు పాటించాలి, మన కోసమే అది. ఎందుకంటే తిరుమల లాంటి ప్లేస్లో ఏమన్నా పొరపాటున ఈ వ్యాధి ఒక్కరి ద్వారా ప్రబలినా అది కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం కాబట్టి అందరం మన నియమాలు పాటిద్దాం, జాగ్రత్తలు తీసుకుందాం, దాని ప్రకారం భక్తులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న భక్తులకి
దర్శనం చేసుకునే అవకాశాలు కల్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండు విషయాలు ఈ మధ్య మీడియాలో ప్రసాద ప్రచారాల్లో మా దృష్టికి వచ్చినాయి. అది ఒకటి మీకు అందరికీ తెలిసింది, భూములది. భూములపై మా నిర్ణయం కూడా ప్రకటించడం జరిగింది, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసే క్రమంలో. ఏదైతే మేము ఆ రోజు చెప్పామో, ఈ భూముల విషయంలో మా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ చేసిన కొన్ని చర్యల వల్ల అది మీడియాలో కొంచెం తప్పుగా ప్రచారం చేయటం జరిగింది. వాటిపై చర్య తీసుకున్న భాగం కూడా ఏవో గారికి విన్నవించడం జరిగింది. బోర్డు మీటింగ్ జరిగిన రోజు దాని ప్రకారం ఏవో గారు వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయటం జరిగింది. అదొకటి. నెక్స్ట్ ఇంకొక అంశం, ఈ మధ్య కాలంలో మనకి ప్రచారంలోకి వచ్చిన అంశం సప్తగిరి మ్యాగజైన్ విషయం. యా, అది కూడా నేను అందుకే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. ఈ దర్శనానికి సంబంధించిన మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, రిగార్డింగ్ ఈ సస్పెండ్ చేసిన ఆఫీసర్లే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సప్తగిరి మ్యాగజైన్కి సంబంధించి భయంకరమైన, అసలు ఎంత భయంకరమైన దుష్ప్రచారం అంటే, ఆ డీటెయిల్స్ అన్నీ మా జేవో గారు చెప్తారు. అందుకే మేము చెప్పాము ఆ రోజు ఈ అంశాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి అని. ఎందుకన్నామంటే, ఆ సప్తగిరి ఇష్యూ కనుక మీరు వింటే ఎంత కుట్రపూరితంగా ఇక్కడ దేవుడు ఈ విషయంలో కూడా పనిచేస్తున్నారు అనేది మీకు ఒకసారి తెలుస్తుంది. అవి రెండు కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందు యువకరు మీరు దర్శనానికి సంబంధించిన నియమాలు అవి చెప్పండి. లాస్ట్లో బస్. ఓం నమో వెంకటేశ. టీజీడీ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు, మార్చి 20 తేదీ నుంచి ఎప్పుడైతే మనము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకొని వారు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాధి వల్ల వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు, అది నివారించాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ రోజు మనం కాస్త ముందు జాగ్రత్తగానే 20 తేదీ నుంచి భక్తుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దాని మూలాన ఎంతోమందికి మేలు, అంటే లాస్ట్లో మనం ఒకవేళ 25 తేదీ మార్చి నాడు సడన్గా లాక్డౌన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ రోజు కనుక మనం ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఎంతోమంది భక్తులు ఇక్కడ ఒక్కొక్క సమయంలో కనీసం ఒక 60-70 వేల మంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఎక్కువని వాళ్ళు ఇక్కడ. కానీ మనం 20 తేదీ ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు భక్తులు సులభంగా సుఖంగా ఇంటికి చేరిపోయారు కాబట్టి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎవరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. అది వారు అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు, దానివల్ల సాధ్యమైంది. అప్పుడు నుంచి కంటిన్యూస్గా మిగతా రాష్ట్రాల్లో, ఇప్పుడు మీరు తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద దేవాలయాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్న పెద్ద దేవాలయాలతో మీరు పోల్చుకున్నట్లయితే టీజీడీలో భక్తులు ప్రవేశం లేకపోయినా స్వామివారికి చేసుకోవాల్సినటువంటి ఉత్సవాలు కానీ కైంకర్యాలు కానీ అన్నీ కూడా ఆగమోక్తంగా సాంప్రదాయబద్ధంగా అప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నాను. ఉదాహరణంగా నేను చెప్తాను కొన్ని. కోదండరామస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు 23 మార్చి నుంచి 31 మార్చి, ఉగాది ఆస్థానం తిరుమలలో 25 మార్చి, రామనవమి ఉత్సవము 2 ఏప్రిల్, వసంతోత్సవము 5 ఏప్రిల్ నుంచి 7 ఏప్రిల్, అదేవిధంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి దేవాలయంలో వసంతోత్సవము 6 నుంచి 8 మే వరకు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి శ్రీనివాస మంగాపురం దేవాలయంలో వసంతోత్సవము 11 నుంచి 13 మే వరకు, హనుమంత జయంతి వేడి ఆంజనేయ స్వామి దగ్గర 17 మే, గోవిందరాజస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు 28 మే నుంచి ప్రారంభించాం. అదేవిధంగా శ్రీ భోగా శ్రీనివాసమూర్తి వారికి స్పెషల్ శాస్త్ర కలశ అభిషేకం 31 మే, అదేవిధంగా అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటస్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు 2 జూన్ నుంచి, ఇక్కడ తిరుమలలో 4 జూన్ నుంచి 6 జూన్ వరకు జ్యేష్ఠ అభిషేకం. అంటే అన్ని ఉత్సవాలు కూడా ఏ విధంగా అయితే మనం నిర్వహించాలో
ఏకాంతంగా చేసినా భక్తులు రాకపోయినా కానీ స్వామివారికి చేసుకోవాల్సినటువంటి క్యాంకరాలు అన్నీ కూడా అర్చక స్వాములు, ఆగమ అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో మార్చ్ ఆఖరిలో ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు తెలుసు సోషల్ మీడియాలో కూడా కొంత ప్రచారం మొదలైంది, దేవాలయం మూసేశారు, సరిగా జరుగుతుందా లేదా తెలియనటువంటి పరిస్థితి ఉంది, అప్పుడు కూడా ఖండించాం. ఇవన్నీ ఉత్సవాలు టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు తీసుకునే నిర్ణయాల మేరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు మనం ప్రత్యేకంగా 26 మార్చి నుంచి 28 మార్చి వరకు శ్రీ శ్రీనివాస శాంతియోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం, అంటే త్వరగా భక్తులందరూ మన దేశము రాష్ట్రము ప్రపంచమంతా కూడా ఈ కరోనా వ్యాధి నుంచి స్వామివారు భక్తుల్ని కాపాడుకుంటూ విముక్తి కల్పించాలి ఆ ఉద్దేశంతో మనం నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ దాట్ రోజువారీగా మనం ఎస్విబిసిలో మార్నింగ్ 7 to 8 చేసేటువంటి, అంటే ఏదైతే డిఫరెంట్ శ్లోకాలు రిసైటల్ కార్యక్రమం ఉందో వేలాది మంది భక్తులు రోజువారీగా టీవీ ముందు కూర్చొని ఇక్కడ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంతోమంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అది ప్రత్యేకంగా చైర్మన్ గారు ఇచ్చేటువంటి సలహా మేరకు ఆ కార్యక్రమం నిర్వహించాం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎస్విబిసి ప్రతిష్ట పెరగడంతో పాటు లక్షలాది మంది భక్తులు రోజు ఉదయం లాక్డౌన్ పీరియడ్ అయితే ప్రత్యేకంగా స్వామివారి దర్శనం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే దీంట్లో పాల్గొని బ్రహ్మాండంగా వాళ్ళు స్వామివారిని పూజించడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చైర్మన్ గారు తీసుకోవాలంటే నిర్ణయాలు కొంచెం డీటెయిల్స్ ప్రకటించారు. అయితే మైక్రో ప్లానింగ్ ఇష్యూస్కి నేను వస్తాను. వీడు భక్తులు దర్శనము ఏదైతే సర్వదర్శనం మనం 11వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నాం, దానికోసం వారు ప్రకటించారు. అంటే లోకల్స్ ఉంటారు, డైరెక్ట్గా తిరుపతికి చేరుకున్నటువంటి భక్తులు కొంతమంది ఉంటారు, ప్లాన్డ్గా అంతకుముందు ఎస్సీ టోకన్స్ కొనుక్కున్న వాళ్ళు భక్తుల్లాగానే మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ చేసి తిరుపతికి వద్దాం ప్లాన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి 3000 టోకన్స్ ఆన్లైన్, అంటే గంటకి మనం 500 మందికి దర్శనం చేయాలన్న ఉద్దేశంతో సగం కోట ఆన్లైన్ సగం కోట ఆఫ్లైన్ తిరుపతి కౌంటర్లు చేస్తున్నాం. అయితే ముఖ్యంగా వారు సలహా ఇచ్చింది అంటే మాకు ఆన్లైన్ బుకింగ్లో చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి ఈ బుకింగ్ చేసినట్టు అలవాటు ఉండదు. కాబట్టి మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఆ గైడ్లైన్స్ తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరియట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎంతోమంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి మనము కమ్యూనికేట్ చేసి, అంటే గ్రామ ప్రజలు ఒకవేళ మీ దగ్గరికి వస్తే ఏ వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా ఆన్లైన్ బుకింగ్ చేసి వాళ్ళకి మనం సహాయం చేసుకోవచ్చు, ఉపయోగపడవచ్చు, అటువంటి గైడ్లైన్స్ అడిషనల్ గారు తయారు చేసుకొని రాష్ట్రం అంతటలో వాళ్ళకి పంపడం జరుగుతుంది. సో దాట్ గ్రామీణ ప్రాంతాల్లో ఏదో మాకు ఈ అలవాటు లేదు, డైరెక్ట్గా తిరుపతికి వెళ్తే దర్శనం అవుతుందో లేదో తెలియదు, కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అట్లాగా భావన కలగకుండా వాళ్ళకి ఉపయోగపడే విధంగా డిసిజన్స్ తీసుకున్నాం. అయితే తిరుపతిలో కూడా కౌంటర్స్ ఉంటాయి, అవి తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు కానీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తులు కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన కానీ, అంటే దీంట్లో భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కోటా ప్రస్థానం చాలా తక్కువ ఉంటుంది. అంటే అంతకుముందు మనం ఎస్ఎస్జి టోకన్స్ రోజువారీగా 12,000 నుంచి 18,000 ఇచ్చేవాళ్ళం, కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా కౌంటర్ చాలా టోకన్స్ అందుబాటులో ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అందుబాటులో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ ట్రిప్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులు ఆ విషయం గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అయితే ఈ టికెట్స్ బుక్ ఏదైతే స్లాట్స్ ఉన్నాయో ఆ స్లాట్స్ బుక్ చేశాక భక్తులందరూ దర్శనానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకుముందు క్లారిఫై చేశారు 65 పైన, అదేవిధంగా 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ప్రస్తుతానికి దర్శనం నిషేధించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ స్లాట్స్ తీసేసుకొని అలిపిరికి చేరుకుంటారో 100% భక్తులకి మనము చెకప్, అంటే అవి థర్మల్ స్క్రీనింగు, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంటు అధికారులతో వాళ్ళ టోకన్ స్క్రీనింగు. భక్తులు ఇంకొకటి విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే ఏ ఒక్కరికి అయినా
కరోనా పాజిటివ్ ఉంది అని తెలిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో క్వారంటైన్ గురించి కానీ ఇవన్నీ కానీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే సడన్గా ఏదో ఒక రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి దర్శనానికి ఇక్కడ కరోనా ఉంది అని తెలిసింది కాబట్టి ఇప్పుడు అనుకోకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండిపోవాల్సి వచ్చింది. లాస్ట్లో ఎవరు కూడా బాధపడవద్దు. ఒక భక్తులందరూ కూడా వారి ఆరోగ్యం పరిస్థితి చూసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల యాప్స్ ప్రకటించి ఉన్నారు, టెస్ట్స్ ఉన్నాయి. అందరూ కూడా ఒకవేళ కరోనా పాజిటివ్ ఉంటే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అవి దృష్టిలో పెట్టుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలి. అందరికీ తిరుపతి అలిపిరులు టెస్టే కాకుండా మళ్ళీ క్యూ లైన్లో చేరేటప్పుడు కూడా థర్మల్ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, మెడికల్ టీమ్స్ ఇవంతా కూడా అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటూ ఉన్నాం. వస్తున్నటువంటి బస్సులు కానీ వెహికల్స్ కానీ శానిటైజ్ చేయడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి లగేజ్ కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే లగేజ్ కౌంటర్స్ ఉన్నాయో ఇప్పుడు టీటీడీ, అంతకుముందు మనం అవుట్సోర్స్ పద్ధతిలో ఆ లగేజ్ కౌంటర్స్ ఆపరేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. ప్రస్తుతానికి మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ కౌంటర్స్ ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ సరైన స్టాఫ్ ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి లగేజ్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంటల్గా చేసుకుని దాంట్లో కూడా లగేజ్ అంతా కూడా శానిటైజ్ చేసి తీసుకొని భక్తులకి డెలివరీ చేసేటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ ఎవరికైతే డ్యూటీ చేస్తుందో స్పష్టంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. అంటే టెంట్లో కూర్చోకుండా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే భక్తులు మన దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుంటారు అట్లాగా ఆలోచించకుండా మనం 100% టెస్ట్ చేసి పైకి పంపాల్సినటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా మెట్ల మార్గం, అక్కడ కూడా స్టాఫ్ డిప్లాయ్మెంట్తో పాటు ఏదైతే అన్ఆథరైజ్డ్గా అంతకుముందు హాకర్స్ తిరిగి సరుకులు అంతా కూడా సేల్ చేస్తూ ఉన్నారు, అటువంటి అన్ఆథరైజ్డ్ హాకింగ్ అనేది అలిపిరి రూట్లో మెట్ల మార్గం ఇప్పుడు మనం తెరచేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇటువంటివి అనుమతించాం. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరికి సరైన విధానంలో ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్గా టెస్టులు పెట్టుకుంటా పోయి అప్పుడు మనం భక్తుల్ని కాపాడుకోవాలనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం మనం తీసుకుందాం. అయితే ఈ అలిపిరి రూట్లో ఈ రెండు మార్గాల్లో మనం పైకి వచ్చాక అకామిడేషను, ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఆన్లైన్లోనే అకామిడేషన్ కూడా బుక్ చేసేటువంటి ప్రొవిజన్ కల్పిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి వస్తున్నటువంటి భక్తుల కోసం రూమ్స్ సరిపోతాయి. మామూలుగా పీక్ సీజన్లో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు రూమ్స్ సరిపోకపోవచ్చు. అప్పుడు మనం క్యూ లైన్స్లో కూడా ఇప్పుడు సిఆర్ఓ దగ్గర కూడా క్యూ లైన్లో కొన్ని గంటల తరబడి నిలబడి ఉంటారు భక్తులు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసేటువంటి ఫెసిలిటీ ఇస్తూ రూమ్కి ఇద్దరిని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అంతకుముందు మీకు తెలుసు మామూలుగా తిరుమలలో రూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రూమ్లో 6 7 8 మంది కూడా కూర్చొని పడుకునేటువంటి పరిస్థితి టీటీడీలో మామూలుగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రూమ్కి ఇద్దరిని మాత్రమే అలౌ చేసుకుంటాం. దాంట్లో కూడా మళ్ళీ అలాట్మెంట్ చేసేటప్పుడు మనకి ఇటువంటి అకామిడేషన్ కాంప్లెక్సెస్లో ఆల్టర్నేట్ రూమ్స్, అంటే ఒక రోజు ఆడ్ నెంబర్ రూమ్స్, ఒక రోజు ఈవెన్ నెంబర్ రూమ్స్. ఎందుకంటే మేము మొత్తం అసెస్మెంట్ చేసాం, ప్రస్తుతానికి ఏదైతే 6000 మందిని మనం అలౌ చేస్తున్నాం అవి సరిపడేట్లు రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆల్టర్నేట్ సమయంలో రూమ్స్ని మనం శానిటైజ్ చేసుకోవడము, కనీసం 12 గంటల గ్యాప్ అయితే తప్పనిసరిగా రూమ్ అలాట్మెంట్లో ఉండాలి రూమ్ ఖాళీ చేశాక. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులకి కూడా రూమ్స్ ఒకే రోజుకి మాత్రమే కేటాయడం జరుగుతుంది. అంటే మామూలుగా అయితే మన దగ్గర నెక్స్ట్ డే ఎంటైటిల్మెంట్ కింద లేక అంటే వాళ్ళు డబ్బులు కట్టుకుంటే రూమ్ రెంట్ కట్టుకుంటే నెక్స్ట్ డే ఆటోమేటిక్గా రిన్యూవల్ చేసేటువంటి అలవాటు ఇక్కడ. అయితే ఇప్పుడు ఉండే పరిస్థితి మళ్ళీ ఆ రూమ్ శానిటైజ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎవరికి కూడా సెకండ్ డే రూమ్ అలాట్మెంట్ ఉండదు. ఒక రోజు కోసమే రూమ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ శానిటైజ్ చేసాక మిగతా వాళ్ళకి భక్తులకి ఆ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అలిపిరిలో కానీ పైన కానీ మెట్ల మార్గంలో కానీ ఒక 5 భాషల్లో కంటిన్యూస్గా భక్తులకి గైడెన్స్ కోసము మనం ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ గైడ్ లైన్స్, ఏదైతే ఈ అడ్వైజరీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి, ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాం. పైన వచ్చాక ఇంకా దర్శనం వచ్చేసరికి ఫస్ట్ మనం
ఈ పుష్కర్ణిలో స్నానం నిషేధించాం. కళ్యాణ ఘట్ట మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తాం, కానీ దాంట్లో నీకు తెలుసు అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ ఆ కళ్యాణ ఘట్ట వర్కర్కి ఆ భక్తులకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కేకేసీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఆ పీపీ ఎక్విప్మెంట్ కంపల్సరీ. ఆ పీపీ ఎక్విప్మెంట్ ఇచ్చాకనే వారు డ్యూటీ చేయగలరు అక్కడ. అదేవిధంగా భక్తులు కూడా మాస్క్లు ఇవన్నీ ధరించి రావాలి అనేది భక్తులకి కూడా మేము గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. అయితే ఆ కళ్యాణ ఘట్ట రూమ్ హాల్లో కూడా చాలా డిస్టెన్స్ పెట్టుకొని, ఎందుకంటే మామూలుగా అది ప్యాక్డ్గా ఉంటుంది, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటించాలి కాబట్టి సరి అయిన డిస్టెన్స్ పద్ధతిలో తక్కువ మంది కళ్యాణ ఘట్ట వర్కర్స్తో ఉన్నటువంటి కళ్యాణ ఘట్ట హాల్స్ని మనం ఆపరేషన్లోకి తీసుకువస్తున్నాం. అవి ఫ్రీక్వెంట్గా వారికి కరోనా శాంపిల్స్ టెస్టింగ్ చేయించుకొని ఒకవేళ మనకి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంది అని తెలిస్తే తర్వాత దాన్ని బట్టి టైం టు టైం నిర్ణయం చైర్మన్ గారు అధికారులందరూ కూడా కూర్చొని తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దర్శనం, దర్శనానికి వచ్చేసరికి మనం క్యూ కాంప్లెక్స్లో ఎక్కడైతే రెండు ఎంట్రీ పాయింట్స్ మనం పెట్టుకున్నాం ఆ రెండు ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా థర్మల్ స్క్రీనింగు, అదేవిధంగా హ్యాండ్ శానిటైజేషన్ అంటే సోప్ సొల్యూషన్ అయితే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ సోప్ సొల్యూషన్స్ పెట్టుకొని ఆ హ్యాండ్స్ క్లీనింగు, తర్వాత దాంట్లో క్యూ లైన్లో కూడా డిస్టెన్సింగు. మొత్తం క్యూ లైన్ని మనం మార్క్ చేయడం జరిగింది. అక్కడ శ్రీవారి సేవకులు ఫుల్ పీపీఈ కిట్లతో నిలబడి వాళ్ళకి సహాయత చేస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో సోషల్ డిస్టెన్సింగ్ ఇవంతా కూడా క్లియర్గా పాటిస్తూ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం గంటకి ఇచ్చింది ఓన్లీ 500, మామూలుగా అయితే మన ఈ గంటకి 5000 మందికి దర్శనం చేసేటువంటి పరిస్థితి టీటీడీలో ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ 10% కెపాసిటీ 500 మందితో ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మళ్ళీ క్యూ లైన్లో కూడా, ఇప్పుడు మీకు తెలుసు మనం లోపల దేవాలయం లోపల మామూలుగా 3 క్యూ లైన్స్ ఒకేసారి ఆపరేట్ చేస్తూ ఉంటాం, అట్లా చేయకుండా ఆల్టర్నేట్గానే క్యూ లైన్ని ఆపరేట్ చేసి 2 గంటల సేపు మళ్ళీ ఇంకొక క్యూ లైన్ ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈ క్యూ లైన్లను శానిటైజ్ చేసి, అంటే ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారు అన్ని ప్రేమిసెస్ కూడా ఆ రేలింగ్స్ కానీ క్యూ లైన్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి 2 గంటల్లో తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు చైర్మన్ గారు. దాన్ని బట్టి మనకి కావాల్సినటువంటి శానిటైజింగ్ మెటీరియల్ కానీ అదేవిధంగా స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ ప్లాన్ చేసుకున్నాం. అయితే స్టాఫ్, విజిలెన్స్ స్టాఫ్ కానీ శ్రీవారి సేవకులు కానీ ఎవరైతే కంటిన్యూస్గా టచ్లో వస్తారో భక్తులతో వాళ్ళందరికీ పీపీఈ కిట్స్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అందరికీ పీపీ కిట్స్ ఇచ్చాకనే వారు డ్యూటీకి రావాల్సిందిగా వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ జారీ చేశాం. అయితే స్వామివారి దర్శనాలు అయ్యాక చైర్మన్ గారు ఇందాక క్లారిఫై చేశారు, మిగతా ఉపదేవాలయాలు ఏదైతే ఉన్నాయో తిరుమలలో లోపల వకులుమాత దేవాలయం కానీ యోగా నరసింహస్వామి దేవాలయం కానీ అదే భాష్యకారుల సన్నిధి కానీ ఇటువంటివి ఏదైతే ఉన్నాయో అక్కడ భక్తుల్ని అలౌ చేయం, ఎందుకంటే మళ్ళీ అక్కడ కంజెషన్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో స్వామివారి మూలవారుల దర్శనం చేశాక బయటికి వచ్చేటప్పుడు అక్కడ అంతా కూడా టెంపుల్లో మార్కింగ్ చేయడం జరిగింది. టోటల్ 2 క్యూస్ ఆల్టర్నేట్గా మనం వాళ్ళు వెళ్తుంటారు భక్తులు 6 ఫీట్. అయితే హుండీ దగ్గర వచ్చేసరికి ఈ హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్తో మనం వాళ్ళ హ్యాండ్స్ ఇవంతా కూడా శానిటైజ్ చేసి, ఎందుకంటే మామూలుగా కుటుంబంలో ఏ ఒక్కరు వెళ్తారు హుండీ దగ్గరికి కాబట్టి హుండీ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రం మనం హ్యాండ్ శానిటైజ్ చేసి పంపించి వాళ్ళని ఆ స్వామివారికి కానుక సమర్పించేటువంటి ఫెసిలిటీ కల్పిస్తాం. అక్కడ నుంచి బయట వచ్చాక వెండి వాకలి నుంచి మీకు తెలుసు లెఫ్ట్ సైడు స్వామివారి ప్రసాదం భక్తులకి ఇచ్చేవంటి అనువైతీ. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేవంటి గైడ్లైన్స్లో దేవాలయం లోపల ప్రసాదాలు కానీ ఈ టచ్ చేసినట్టు ఐటమ్స్ తీర్థం స్టారీ గురించి జయమ గారు క్లారిఫై చేశారు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం. అయితే మన దేవాలయంలో ఏంటంటే అందరికీ ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ కానీ బేర్ హ్యాండ్స్తో ప్రసాదం ఇచ్చేవంటి పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా మనము ప్రసాదం వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లాగా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి చైర్మన్ గారి అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అంటే మా దేవాలయంలో ఎటువంటి ఎక్కడ కూడా కరోనా వ్యాధికి ఏదైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఇవన్నీ కూడా పాటిస్తూ భక్తులకి అక్కడ ప్రసాదం ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలియజేసుకుంటూ ఆ పర్మిషన్ కోసము ఒక ప్రపోజల్ పంపించాలనేది నిర్ణయించుకున్నారు. ఆ ప్రపోజల్ పంపించి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం లోపల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బయట వరకు అయితే లడ్డూ ప్రసాదం లడ్డూగా వచ్చి మామూలుగా లడ్డూ కాంప్లెక్స్లో భక్తులందరూ కూడా ఇంకా లడ్లు కొనేటువంటి ఏదైతే అలవాటు ఉందో అక్కడ మనం మళ్ళీ సేమ్ థింగ్ ఆల్టర్నేట్ కౌంటర్స్ ఎవ్రీ 2 అవర్స్, అంటే 2 అవర్స్ ఏదైతే కౌంటర్ మనం ఆపరేట్ చేసేస్తాం 2 గంటలు, అవి ఆఫ్టర్ 2 అవర్స్ వేరే కౌంటర్కి షిఫ్ట్ అయిపోయి ఆ కౌంటర్లు అన్నీ కూడా శానిటైజ్ చేయాలి, అట్లాగా నిర్ణయం తీసుకున్నాం. స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవంతా కూడా దాన్ని బట్టి చేస్తున్నాం. అది అయ్యాక అక్కడ నుంచి భక్తులందరూ కూడా అన్నప్రసాదం భవనంకి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం సేవించేటువంటి అలవాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు ఆపరేట్ చేసేటప్పుడు కూడా అక్కడ హాల్స్ అంతే 2 గంటలకి ఆ హాల్ శానిటైజ్ కావాలి. ఉన్నటువంటి సీట్స్లో ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ మాత్రమే భక్తుల్ని కూర్చోపెట్టాలి, మధ్యలో ఉన్నటువంటి సీట్స్ ఖాళీ పెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ కావాల్సినటువంటి పీపీఈ, కావాల్సినటువంటి గ్లౌజ్, మాస్క్స్ ఇవన్నీ ధరించి వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా హ్యాండ్స్ ఇవన్నీ శానిటైజ్ చేసి, వెళ్తున్నటువంటి భక్తులకి కూడా హ్యాండ్స్ ఇవన్నీ కూడా శానిటైజ్ చేసి ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అన్నప్రసాదం సేవించేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో ఈ షూస్, చప్పల్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు హ్యాండిల్ చేస్తే మంచిది సలహా ఇచ్చారు. అంటే మనము వాళ్ళే షూస్, చప్పల్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసే బదులు ఎవరికి వాళ్ళు మనము ఎక్కడ ఎక్కడ అయితే అవసరం ఉందో అక్కడ ర్యాక్స్ ఇవన్నీ చీఫ్ ఇంజనీర్కి ఆదేశాలు జారీ చేశాం, ర్యాక్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా బయట ఉన్నటువంటి ప్రేమిసెస్, ఇప్పుడు అన్నప్రసాదం లాంటి ప్రేమిసెస్ అక్కడ వెళ్ళేటప్పుడు షూ ర్యాక్స్లో తన షూస్, చప్పల్స్ ఇవన్నీ పెట్టి పోయేటప్పుడు తీసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే మొత్తానికి అంటే ఈ కావాల్సినటువంటి పీపీ ఎక్విప్మెంట్ ఎంతోమంది స్టాఫ్ కనీసం ఒక 500 మేమే ఎస్టిమేట్ వేసింది అంటే ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్లో వస్తారు కనీసం 500 మంది స్టాఫ్ ఇటువంటి వాళ్ళు ఉంటారు టీటీడీలో, అంటే రోజువారీగా అది శ్రీవారి సేవక్స్, తర్వాత ఈ కేకేసీలో పనిచేస్తుంటే స్టాఫ్, టెంపుల్లో పనిచేస్తుంటే స్టాఫ్, క్యూ లైన్స్లో పనిచేస్తున్న స్టాఫ్, తర్వాత విజిలెన్స్ స్టాఫ్, కొంతమంది వస్తున్నటువంటి భక్తుల్ని సెక్యూరిటీ చెక్ చేసేటువంటి స్టాఫ్, వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వాలి కాబట్టి కనీసం మనం ఒక 500 మందికి రోజువారీగా పీపీ కిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి మనం అంటే స్టార్టింగ్లో మనం డిస్పోజబుల్ కిట్స్ ఇవన్నీ ప్లాన్ చేసాం. ఆ డిస్పోజబుల్ కిట్స్ ఇప్పటికే సఫిషియెంట్ స్టాక్, మనకి ఒక నెలకి సరిపడేట్లు స్టాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈలోగా మనం ఏ విధంగా ముందుకు పోవాలి దాంట్లో మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే అన్నప్రసాదం భవనాన్ని మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి మిగతా ఫుడ్ కౌంటర్స్ అయితే తిరుమలలో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం రద్దీ సమయంలో ఒక 5-6 ఫుడ్ కౌంటర్స్ బయట కూడా ఆపరేట్ చేసేస్తూ ఉంటాం. అయితే ఇటువంటి ఫుడ్ కౌంటర్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే తక్కువ మంది భక్తులు ఉన్నారు, అందరూ కూడా అన్నప్రసాదం భవనానికి రావాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వైకుంఠం క్యూ కంపెనీ నుండి వెయిటింగ్ హాల్స్, ఇప్పుడు మనం గంటకి 500 టోకన్ మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా వెయిటింగ్ పరిస్థితి ఉండదు అని మేము భావిస్తూ ఉన్నాం. అయినా ఒకవేళ ఒక 10-15 మినిట్స్ లేట్ అయినా, ఒక 200-300 మంది గ్యాదర్ అయినా, మనము కొన్ని హాల్స్ దాంట్లో రెడీ చేసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకి ఒక్కొక్క హాల్లో 500 మందికి సరిపెట్టు సీటింగ్ కెపాసిటీ ఉన్నా 100 కంటే ఎక్కువ ఒక హాల్లో కూర్చోపెట్టకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం, ఒకవేళ అవసరం అయితేనే. లేకపోతే మా ప్లాన్ ఏంటంటే నేరుగా క్యూ లైన్ నుంచి వాళ్ళు దర్శనానికి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పైన ఉన్నటువంటి హోటల్స్, తర్వాత ఏమో ఈ షాప్స్, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళు కూడా ఎప్పుడు నుంచి ఈ బిజినెస్ లేక ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేస్తున్నాం పబ్లిక్ కోసం కాబట్టి వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ అవుతాయి. అయితే అడిషనల్ ఈఓ గారు, ఉన్నటువంటి హెల్త్ అండ్ మిగతా మన ఎస్టేట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నింటిలో ఏ విధంగా సామాజిక దూరం పాటించాలి, ఏ విధంగా మాస్క్స్, గ్లౌజ్ ధరించుకోవాలి, ఇవన్నింటి మీద వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు గత 3 నెలల నుంచి
బిజినెస్ లేదు కాబట్టి కొన్ని ఖాద్య పదార్థాలు, కొన్ని ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్, లేకపోతే అంటే మనకి ఏదైతే ప్యాక్డ్ ఫుడ్ వస్తుందో, అది వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, లేకపోతే చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ అయితే ఉంటాయో అవి ఎక్స్పైరీ డేట్ ఏమైనా దాటిందా, అటువంటివి ఉంటే అటువంటివి అన్నీ కూడా వాళ్ళని ముందు రిక్వెస్ట్ చేసేస్తున్నాం, అటువంటివి మీరు సేల్ చేయరాదు, అటువంటి స్టాక్ ఏమైనా ఉంటే తీసేయండి అక్కడ నుంచి అని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళకి 2 రోజులు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత మా పరిధిలో ఉంటే స్టాఫ్ జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కొంతమంది స్టాఫ్ ఫుడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడానికి ఉంటారు కాబట్టి ఆ స్టాఫ్ అంతా కూడా చైర్మన్ గారి ఆదేశం ఏంటంటే 100% షాప్స్ వెరిఫికేషన్ చేయాలి, ఓన్లీ వాళ్ళ మీద ఆధారపడవద్దు, 100% షాప్స్కి వెళ్ళి చెక్ చేసుకొని ఇటువంటి ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే తీసేయండి, అటువంటి ఎక్కడ కూడా పిల్గ్రిమ్స్కి ఇవ్వద్దు అనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. అదేవిధంగా ఈ ఆ షాప్స్లో ఎవరైతే స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా ఆ లిస్టులు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి, సో దట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని సరిగా వెరిఫై చేసి తిరుమల అంటే అలిపిరి దగ్గర పైన ఎవరిని పంపించాలి, ఎవరిని పంపకూడదు, ఇవన్నింటి కోసం 100% స్టాఫ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని పంపించేవంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు అవన్నీ 100% తిరుమలలో ఫాలో అవుతున్నారా లేదా చూడడానికి టీటీడీలో ఉన్నటువంటి సీనియర్ అధికారులందరికీ కూడా కొన్ని రోజుల పాటు చైర్మన్ గారు పైన తిరుమలలో డ్యూటీస్ ఇవ్వన్నారు. అంటే ఏ విధంగా అయితే మనం గరుడ సేవ, లేకపోతే రథసప్తమి, వైకుంఠకాది సమయంలో ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరికీ డ్యూటీస్ కేటాయిస్తాం, అట్లాగనే ఇప్పుడు కొన్ని రోజులు సిస్టమ్ పూర్తిగా సెట్ అయ్యే వరకు సీనియర్ అధికారులందరూ కూడా ఆ పనిలో ఉండి అటు ఏమో భక్తులకి గైడెన్స్ ఇవ్వడము, ఇటు ఏమో ఉన్నటువంటి స్టాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, తర్వాత ఏమో మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ సరిగా ఉందా లేదా, శానిటేషన్ ఎవ్రీ 2 అవర్స్ చెప్పే విధంగా జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ చూడడానికి మానిటరింగ్ చేయడానికి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ రాబోతూ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్లో 50 మంది కంటే ఎక్కువ మ్యారేజెస్లో పాల్గొనకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. మనకి పైన మఠాలు ఉన్నాయి మీకు తెలుసు, అదేవిధంగా టీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి రాష్ట్రం అంతా, తెలుగు ఈ 2 రాష్ట్రాలు, అదేవిధంగా కొన్ని వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేట్ చేస్తున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మనం బుకింగ్స్ పర్మిట్ చేస్తాం. దెన్ మనకి చైర్మన్ గారు ప్రత్యేకంగా ఎక్కువ ఫోకస్ తిరుమలలో ఉంది, మనం కూడా సీనియర్ అధికారులందరం కూడా తిరుమలలో ఫోకస్ పెట్టుకుంటానే మనకి వేరే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనం మర్చిపోకూడదు, అక్కడ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టాలనేది అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా మనకి పద్మావతి అమ్మవారి దేవాలయం, అదేవిధంగా గోవిందరాజస్వామివారి దేవాలయం, మామూలుగా శనివారం ఆదివారం అయితే అప్పలాయగుంట శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ కూడా ఇటువంటి రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్తో పాటు గంటకి ఎంతమందిని మనం పంపించగలం మానిటరింగ్ చేసుకుంటానే భక్తులు అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే దానికోసం కూడా మనం టోకన్ సిస్టమ్ రెడీ చేసి పెడుతున్నాం. అంటే ప్రస్తుతానికి అక్కడ అంతరాష్ట్రం ఉంటుందా లేదా మనకి ఎవరికి తెలియదు కాబట్టి, ఎందుకంటే మామూలుగా అయితే సాధారణంగా అయితే బయట నుంచి వచ్చే భక్తులు తిరుమల దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోవడము ఇటువంటివి చేసుకుంటారు కాబట్టి మనం ఆ సిస్టమ్ రెడీ చేసి పెడుతున్నాం. పరిస్థితి చూసుకొని క్రౌడ్ ఒకవేళ ఎక్కువ కనపడితే అక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించి గంటకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అంతమందిని మాత్రం అలా చేస్తాం కాబట్టి దానికోసము కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, టోకన్స్ ప్రింటింగ్, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అక్కడ కూడా సేమ్ రూల్స్, అక్కడ తిరుచానూరులో కూడా మనకి అన్నప్రసాదం ఇచ్చేటువంటి హాల్స్ ఏవైతే ఉన్నాయో పైన చేసేటువంటి అరేంజ్మెంట్స్ అక్కడ కూడా చేసుకుంటున్నాం. సిమిలర్లీ అకామిడేషన్ తిరుపతిలో ఏదైతే ఇప్పుడు పైన నేను మీకు వివరించాను, అంటే ఒక రోజు రూమ్ ఇచ్చి ఇంకొక రోజు శానిటైజేషన్ కోసం ఖాళీ పెట్టుకోవాలి, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి, ఇటువంటి సేమ్ నిర్ణయాలు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూర్చొని తిరుపతిలో ఉన్నటువంటి విష్ణునివాసం, శ్రీనివాసము, మాధవం గెస్ట్ హౌస్ ఇవన్నింటివి కూడా వర్తిస్తాయి. అయితే కొన్ని గెస్ట్ హౌసెస్ అంతకుముందు మనం జిల్లా అడ్మినిస్ట్రేషన్కి స్టాఫ్ డిప్లాయ్మెంట్ కోసము, స్టాఫ్ ఎవరైతే కరోనా డ్యూటీలో ఉన్నారో వాళ్ళే అకామిడేషన్ కోసం ఇవన్నీ కేటాయించి ఉన్నాం, అది జిల్లా కలెక్టర్ గారు తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి మనం అవన్నీ అకామిడేషన్ ఇప్పుడు శానిటైజేషన్ జరుగుతూ ఉంది,
శానిటైజేషన్ చేశాక ఎప్పటి నుంచి అయితే అవసరం ఉంటుందో ఆ డిప్లాయ్మెంట్ ప్లానింగ్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇవంతా కూడా రెడీ ఉంది కాబట్టి భక్తుల ఫెసిలిటీస్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ ఏ రోజు ప్రారంభిస్తారు అనేది క్వశ్చన్. ఇప్పుడు మనము ఫస్ట్ 2 రోజులు 8th and 9th మనం ఎంప్లాయీస్కి దర్శనం ఇస్తున్నాం కాబట్టి దానికోసం మనం ఆన్లైన్ అప్లికేషన్ ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. అది లోకల్ అప్లికేషన్ అంటే ఇంట్రానెట్ బేసిస్ మీద మనం ఓన్లీ ఎంప్లాయీస్ ఐకార్డ్ని బట్టి బుకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. 3వ రోజు తిరుమల రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆఫ్లైన్ కౌంటర్లోనే టోకన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి 11వ తేదీ నుంచి ఏదైతే ఎస్వి టోకన్స్ ఆన్లైన్ ఇవ్వాలనో దాన్ని మనం 8వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తాం. ఆ అప్లికేషన్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం. 8th మార్నింగ్ నుంచి భక్తులు కావాల్సినటువంటి కోరుకున్నటువంటి భక్తులు ఆన్లైన్ విధానంలో ఆ ఫుల్ జూన్ నెల కోట మనం అవర్లీ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అది అడిషనల్ ఇయర్ గారు ప్రకటించుకుంటారు. ఆ ఫుల్ జూన్ నెల ఉన్నటువంటి కోట కూడా ఆ రోజు ఉదయం నుంచి మనం బుకింగ్ చేసే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ, అయితే మరీ ముఖ్యంగా లాస్ట్లో చైర్మన్ కూడా రిక్వెస్ట్ చేశారు, మన అందరి ఉద్దేశం అదే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా అన్ని ప్రికాషన్స్ అంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే బదులు ఫస్టే వాళ్ళే ఆరోగ్యమైన పరిస్థితి చూసుకొని మాస్క్స్ గ్లవ్స్ కావాల్సినవంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరితే అందరికీ బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక కూడా ఏదైతే ఇప్పుడు మనము కొన్ని అది అడ్వైజరీస్ అనుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, అంటే అధికార యంత్రాంగంతో పూర్తిగా సహకరించి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళే వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా సహకరించాల్సిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే నిన్న కలెక్టర్ గారు చైర్మన్ గారు కూర్చొని ప్లాన్ చేశారు అంటే రోజువారీగా 2 బండ్లు టెస్టులు శాంపిల్ చెక్ భక్తులకి, అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఏ సింప్టమేటిక్ ఉంటే కరోనా ఉన్నట్లు కూడా తెలియదు, సో వాళ్ళు ముందుకు రాకపోవచ్చు. మనం ర్యాండమ్ శాంప్లింగ్ దానికోసం ప్రారంభిస్తున్నాం. శాంప్లింగ్ చేసుకుంటే ఏమైనా కమ్యూనిటీలో అటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అంతా బాగుంది మనకి సంతృప్తికరంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాజిటివ్ తెలిస్తే ఇమీడియట్గా వారిని ఐసోలేట్ చేసేసుకొని మనం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ శాంప్లింగ్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి, అది మనం వెంటనే అదే రోజు టెస్ట్ చేసుకుంటూనే ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళు దర్శనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే శాంప్లింగ్తో పాటు టెస్టింగ్ ఫెసిలిటీ కూడా స్విమ్స్లో సెపరేట్గా మనం ఏదైతే శాంపుల్ తీసుకుంటున్నారో ఇక్కడ అలిపిరిలో తిరుమలలో ఆ శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి సెపరేట్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వారు కూడా అంగీకరించారు, సో దట్ వెంటనే రిజల్ట్స్. అదేవిధంగా మన ఎంప్లాయీస్, ఏదైతే మన ఎంప్లాయీస్ శాంపుల్ మనం తీసుకుంటాం, ఎందుకంటే మన ఎంప్లాయీస్ ఎంతోమంది డివోటెడ్ ట్రస్ట్లో వస్తారు, ఒక విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ అయినా లేకపోతే శ్రీవారి సేవక అయినా రోజుకి అక్కడ నుంచి ఒక 6,000 మంది ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో అందరితో కూడా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ బేసిస్ మీద మనం ర్యాండమ్ టెస్టింగ్ చేసుకుని ఇమీడియట్గా ఎక్కడైనా ప్రమాదం ఉంటే దాన్ని నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి పకడ్బందీ చర్యలు మనం తీసుకుంటున్నాం. అది కాకుండా ఎలాగైనా వన్స్ టెంపుల్ ఓపెన్స్, వస్తున్నటువంటి భక్తులు కూడా సలహాలు సూచనలు ఇస్తారు, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా అరేంజ్మెంట్స్ చూసుకొని సలహాలు సూచనలు ఇస్తారు. అదేవిధంగా చైర్మన్ గారు బోర్డు మెంబర్స్ కూడా ఆహ్వానించారు 8th నాడు, వాళ్ళు కూడా వచ్చి ఫెసిలిటీ దాన్ని చూసుకొని ఎక్కడికి ఎక్కడ ఎటువంటి చర్యలు ఇంకా తీసుకోవచ్చు దాని మీద సలహా సూచనలు ఇస్తారు. అవన్నీ కూడా సలహా సూచనలు పరిగణలోకి తీసుకొని ఇంకా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ డిసిషన్స్ ఏదైతే తీసుకోవాలి వారు కూడా పర్సనల్గా 8th మార్నింగ్ ఇక్కడ ఉండి సూపర్వైజ్ చేసేసుకొని ఇంకా కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలి, స్వామివారి దర్శనం ఎప్పటి నుంచి చేయలేకపోతున్నారు అవంతా కూడా సుఖశాంతితో దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. వన్ పాయింట్, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఆ టికెట్ ఈజ్ నాట్ ద అథారిటీ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్. స్టేట్లోకి అదర్ స్టేట్ నుంచి మన స్టేట్లోకి ఎంటర్ కావాల్సినటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో, పర్మిషన్స్ ఉంటాయో అవి తీసుకోవాలి. టికెట్ విల్ నాట్ ఎంటైటిల్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ స్టేట్. SSD ఎక్కడైతే ఇంతకుముందు SSD కౌంటర్స్ ఉన్నాయో ఆ SSD కౌంటర్స్ ఫుల్గా ఓపెన్ చేసేసి డైలీ 3,000 అంటే మేము 1 డే అడ్వాన్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే ఆ రోజుకి ఆ రోజే ఇచ్చేవాళ్ళము, ఎందుకంటే 24 అవర్స్ వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉండింది అలిపిరి రూట్లో కానీ లేకపోతే అప్ టు 12 o'clock నైట్ మిడ్ నైట్ ఘాట్ రోడ్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి మనకు ఆ రోజుకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు
ఘాట్ రోడ్కు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా అలిపిరి టు తిరుమల కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నడకదారులు కూడా మనం ఒకరోజు ముందే ఇస్తాం. సపోజ్ 10వ తేదీ మనం ఎస్ఎస్డి టెన్త్ అక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం ఎస్ఎస్డి. కాబట్టి 9th మేము 11th ఓపెన్ చేస్తున్నాం, కాబట్టి 10th ఇస్తాం మేము, 1 డే బిఫోర్ ఇచ్చేస్తాం. అదే ఇప్పుడు చైర్మన్ గారు యువ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఈ కరోనా వ్యాప్తి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని టైం టు టైం రివ్యూ చేసుకుంటూ మనం పెంచాలనా తగ్గించాలనా అనేది ఇట్ ఇస్ ఎ డైనమిక్ డెసిషన్. ఎప్పుడు ఏం చేయాలనేది 24 అవర్స్ మానిటర్ చేస్తూ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ అంటే ఆన్లైన్లో 3000 ఎస్ఈడి, అది ఎస్ఈడి ఇప్పుడు ఎంట్రీ దర్శన్ సేమ్ సిస్టమ్ అంతకుముందు లాగానే సేమ్. ఏ అంతకుముందు కూడా ఇప్పుడు ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ అది. సో అడ్వాన్స్ బుకింగ్ అంటే ఎస్ఈడి అంటే 300 రూపీ టికెట్స్. అంతకుముందు మనం ఎస్ఎస్డి టోకన్స్ ఇక్కడ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం కదా కింద, సేమ్ బ్యాలెన్స్ 3000 ఎస్ఎస్డి స్లాట్స్ అది ఫ్రీ స్లాట్స్. అంటే సిస్టంలో ఏం మార్పు ఉండదు, ఓన్లీ కోటా రిస్ట్రిక్షన్ చేసాము. అంతకుముందు మనం రోజువారీగా ఒక దాదాపు 20,000 వరకు మనం ఆన్లైన్ ఎస్ఈడి టోకన్స్ ఇచ్చేవాళ్ళము, 12 నుంచి 18 వరకు కింద ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేవాళ్ళము. ఇవి రెండు కేటగిరీలు ఇప్పుడు 3000కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఎస్టిమేట్, అంటే గంటకి 500 ఉంటే బాగుంటుంది, డిస్టెన్స్ ఈజీగా పాటించుకోవచ్చు అనుకున్నాం మనం. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పటికీ ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ లేదు ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా కెపాసిటీ ఖాళీగా పోతుంది కాబట్టి మనం కొంచెం పెంచుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ మందికి దర్శనం లభించే అవకాశం ఉంటే దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. విఐపి బ్రేక్ యాజ్ పర్ ద డెసిషన్ టేకన్ యాజ్ ఆఫ్ నౌ మనం మార్నింగ్ 1 అవర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓన్లీ సెల్ఫ్ విఐపీస్, సెల్ఫ్ ప్రోటోకాల్ సెల్ఫ్ వచ్చే వాళ్ళకి తప్ప రెఫరెన్సెస్ నార్మల్సీ అయ్యే వరకు మళ్ళీ రివ్యూ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, కొంతమంది ఇవ్వచ్చు అనుకుంటే తప్ప ప్రస్తుతానికి ఓన్లీ సెల్ఫ్ విఐపీస్ వస్తే ప్రోటోకాల్ విఐపీస్ వాళ్ళకి మాత్రమే విఐపీ బ్రేక్ ఉంటుందని చెప్పేసి చైర్మన్ గారు ఈఓ గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే నో రెఫరల్స్ కాబట్టి డిగ్నిటీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే టెంపుల్ ఓపెన్ అయింది కదా, ఇంకా రెఫరెన్స్ లెటర్ పంపించవచ్చు అనుకోకూడదు. దయచేసి ఎవరు కూడా దర్శనానికి విఐపీ బ్రేక్ కోసం ఎవరిని కూడా రికమెండ్ చేయకండి అనేది అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం మేము. శ్రీవాణి ట్రస్ట్ ఇంకా మేము ఆలోచించలేదు. సేమ్ థింగ్, అంటే చైర్మన్ గారు చెప్పడం, ధర్మారెడ్డి గారు చెప్పడం, ఇప్పుడు మేమందరం కూర్చొని ఆలోచించుకోవడం ఏంటంటే ఫస్ట్ మనం ఓన్లీ సెల్ఫ్ కేటగిరీ కింద మొదలు పెడుతున్నాం కాబట్టి అంటే విఐపీ బ్రేక్ కూడా మనము ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు తెలియదు. అంటే లోపల కూడా మనం డిస్టెన్సింగ్ పాటించాలి, స్మూత్గా దర్శనం చేయించుకోవాలి, ఆ క్యూ లైన్ మూమెంట్ స్మూత్గా జరగాలి. కాబట్టి మనం ప్రస్తుతానికి ఓన్లీ సెల్ఫ్ కేటగిరీ కింద 11th నుంచి ఓపెన్ చేస్తాం. అప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఓపెన్ చేయం, ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. నోనో సారీ 8 అవర్స్లో చేయిస్తా అని కలెక్టర్ గారు చెప్పారు. 6 to 8 అవర్స్లో రిపోర్ట్ వస్తాయని కలెక్టర్ గారు చెప్పారు. అంటే యూ సీ ర్యాండమ్ శాంప్లింగ్ కెనాట్ బి డినయల్. పెట్టిస్తాం అంటే అది వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ డిస్కస్ విత్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, సీ వాట్ ఇస్ టు బి డన్. అది మనం సాయంత్రం కల్లా తేల్చుకుంటాము. బట్ ఇందాక వారు అడిగింది అంటే శాంపుల్ తీసుకున్నంత మాత్రం, అంటే అది సింప్టమాటిక్ ఉంటే వేరే విషయం, సింప్టమాటిక్ లేకపోతే మనమే ర్యాండమ్ శాంపుల్ కోసం మనిషిని తీసుకుని టెస్ట్ తీసుకుంటే అటువంటి పిలికిని మనం ఆపం. ఎందుకంటే అంతా బాగుంది, మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు పైకి, కాబట్టి ఎవ్రీబడి విల్ గో, లేకపోతే హీ విల్ బి అన్హెస్లీ పుట్ టు ఇన్కన్వీనియన్స్ జస్ట్ బికాజ్ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకున్నాం కాబట్టి. కానీ ర్యాండమ్ శాంపుల్ తీసుకుని ఎంత త్వరగా అయితే అవకాశం ఉంటుందో అంత త్వరగా టెస్టింగ్ చేసుకుని దర్శనం చేసే లోపల రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలంత వరకు మనం ఫాస్ట్గా, అంటే దిస్ ఈజ్ అ ఎక్స్ట్రా మెజర్. ఇప్పుడు ర్యాండమ్ శాంప్లింగ్ చేయకపోయినా అదర్వైజ్ వీఆర్ సపోజ్ టు డూ వాట్, అంటే థర్మల్ స్క్రీనింగ్ చేసుకొని సిమ్టమాటిక్ ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆపాలి. మనము ఒక ఎక్స్ట్రా మైల్ ముందుకు వెళ్ళి శాంపుల్స్ కూడా రోజుకి ఒక 2 మూలు తీసుకొని క్రాస్ చెక్ చేసుకుంటే ఒకవైపు ఏమో అఫీషియల్స్ డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్, ఒకవైపు ఏమో పిల్గ్రిమ్స్. సో అది ఎక్స్ట్రా మెజర్ కాబట్టి అది మనము ఒక ప్రికాషన్ కింద తీసుకుంటున్నాం. లెటర్స్ అవేట్ ద రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ ఫ్యూ డేస్, విల్ గెట్ టు నో ద పిల్గ్రిమ్ మూవ్మెంట్ బిహేవియరు, అంటే వస్తున్న వాళ్ళలో ఎంతమంది తేలిక పాజిటివ్ ఉన్నారు ఏంటి కథ. అంటే సి ఇవన్నీ అంటే ఇవాల్వింగ్ గైడ్ లైన్స్,
మనము ఏ విధంగా అయితే మనము ముందు చూపుతో ప్లానింగ్ చేయగలుగుతామో అంతవరకు డీటెయిల్డ్గా ప్లాన్ చేశాం. అసలు మీరు చూస్తే ధర్మారెడ్డి గారు అదేవిధంగా చైర్మన్ గారి లీడర్షిప్ ఫైనల్ చేసిన గైడ్ లైన్స్ మనము ఒక 4 రోజుల ముందు ఫైనల్ చేసుకున్నాము. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చింది. మనవి ఒక 5-7 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో అన్ని మనం ఆల్రెడీ కవర్చున్నాము, ఎక్సెప్ట్ ఒకటి ప్రసాదం దేవాలయం లోపల ఇచ్చేటువంటి ప్రసాదం తప్పితే. అదే మనం అయితే ప్రసాదం ఇద్దాం అనుకున్నాము, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా వచ్చింది అనుకోండి. కాబట్టి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు పిల్గ్రిమ్స్, అండ్ సిమిలర్లీ కరోనా డస్ నాట్ స్ప్రెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దర్శన్ ఇన్ తిరుమల టెంపుల్. లేదు, ప్రస్తుతం ఇప్పుడేం చెప్పలేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్లో రిలీజియస్ గ్యాదరింగ్స్ తర్వాత రిలీజియస్ సంబంధించి ఒకే గ్రూప్గా ఉండటం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ బ్యాన్ చేస్తూ ఉంది. కాబట్టి సేవలు కానీ ఉత్సవాలు కానీ భక్తులు దగ్గర దగ్గర కూర్చొని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిలీజియస్ గ్యాదరింగ్స్ అనేటివి మళ్ళీ మనకు రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు సేవలు కానీ ఉత్సవాలు కానీ ఏకాంతంగానే జరుగుతాయి, పిలిగ్రిమ్స్ పార్టిసిపేషన్ ఉండదు. అలిపిరి ఫుట్పాత్ ఓపెన్ ఉంటుంది, శ్రీవారి మెట్టు క్లోజ్ ఉంటుంది. తర్వాత అలిపిరి ఘాట్ రోడ్లో వచ్చే వాళ్ళకు అందరికీ కూడా ప్రతి పిలిగ్రిమ్ను దింపి అక్కడ టికెట్ స్కాన్ చేస్తాము. టికెట్ హోల్డర్స్ని మాత్రమే బోత్ ఘాట్ రోడ్లో కానీ లేకపోతే అలిపిరిలో కానీ పంపించడం జరుగుతుంది. వితౌట్ టికెట్ నోబడీ ఈజ్ అలౌడ్, నెంబర్ 1. అండ్ తిరుమల రెసిడెంట్స్, తర్వాత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసేటువంటి ఎవరైనా ఎంప్లాయీస్, తర్వాత దాని ఓనర్సు, వాళ్ళకు కూడా ప్రాపర్ ఐడెంటిటీ ఇచ్చి తర్వాత వాళ్ళని కూడా చెక్ చేసి ఆథరైజ్డ్ పర్సన్స్నే తిరుమలకు పంపించడం జరుగుతుంది. ఇదన్నీ కూడా మెజర్స్ టు కంట్రోల్ ది స్ప్రెడ్ ఆఫ్ COVID-19. ఓకే, సి ద పిలిగ్రిమ్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ ద పిలిగ్రిమ్స్ హూ ఆర్ ఇన్ ద కంటైన్మెంట్ జోన్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ రెడ్ జోన్స్, ఇఫ్ దే వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ నాట్ టు బుక్ ద టికెట్స్. ఇన్ కేస్ ఇఫ్ దే బుక్ ద టికెట్స్ యాజ్ ఫర్ యాజ్ ద పిలిగ్రిమ్స్ అవుట్ సైడ్ స్టేట్ ఈస్ కన్సర్న్డ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ స్టేట్ దే హ్యావ్ టు ఫాలో ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై బోత్ ద స్టేట్స్. ద పర్మిషన్స్ విచ్ ఆర్ మ్యాండేటరీ which are required, they have to take permissions, they have to enter. The ticket booking or ticket reservation will not entitle them to enter into the state. That is one. And second, as far as containment zones within state and outside states are also concerned, if they book the ticket, when we screen at Alipiri, we know what are the containment zones. So those people will not be allowed for darshan. So we advise and request the pilgrims who are in the containment zones and red zones not to reserve the tickets and wait for their red zones to be converted into green zones, then only they can come. And I'll clarify in one line the question that was asked. You see, the ticket for online ticket for darshan that is booked, while it entitles the pilgrim for darshan at Tirumala temple, it does not entitle the pilgrim for entry into state of AP. So the entry into state of AP is governed by the instructions of the government of Andhra Pradesh. For example, one of the guidelines is that you have to first register on Spandana portal and get the permission of the state government before you book a ticket. So these kind of guidelines are state specific. Our state has made it mandatory that you have to register first on Spandana portal. Once you get permission on Spandana portal, then only you should book your flight ticket or train ticket or whatever it is. So the entry into state of Andhra Pradesh is a different issue, which the pilgrim should deal with as per the state government instructions. Once he reaches the state of AP and particularly Tirupati, then our ticket validity, the question of our scanning the ticket and permitting him above Alipiri, all that applies. So what we are issuing is not permission to enter into state of Andhra Pradesh. We are issuing is once you are entering into state of Andhra Pradesh and having entered, come to Tirupati, the entitlement to come for darshan. Now you explain about the Saptagiri Act then, yes. And lands, yes. Issue lo adhikarulu meda manam iskunna charyalu. Namo Venkateshaya. Ee madhya kalamlo manaki mukhyanga 24th tarikh nunchi
ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో.